చూసారా వాడు అందులో ఇలా కొడతాడు కదా మా చెప్పలతో అబ్బా ఒకసారి చూపించారా ప్లీజ్ ప్లీజ్ అది అసలు ఎంత ఫాస్ట్ అంటే అది అసలు అన్బేరబుల్ నాకు తెగ నచ్చింది అనమాట అలా మీలో ఎవడైనా తయారవ్వగలరా ఎవరికి లేదా నీకుందా అలా అలా వాడిలా అంటే అలా కొట్టమని కాదు నేను చెప్పేది కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాలి కానీ అలా వాడు ఏంటి ఏంటో దాన్ని ఏమంటాడు టన్నుల్ టన్నుల్ ఏంటో టన్నుల్ దమ్ము అవునా టీవీల్లో ఫ్రిడ్జుల్లో కాదురా దమ్ము కదా మరి ఎవడన్నా అలా తయారవుతాడా ఎరా ఎవడైనా అలాంటి ఆలోచనలు ఏం లేవు కదా అంత కానా పేనా సోనా మధ్య మధ్య ఫోన్ చేసుకోవడం అంతేనా రెండు సార్లు భోజనం నాలుగు సార్లు ఫోన్ అంతే నమస్తే సార్ నమస్తే సార్ ఇంతే లవర్ ఫర్ ఎవర్ నమ్మాలా ఒరే అప్పుడేనా పేనాలు తీకు ఏ నమ్మాలా అయినా కొమ్మాలా ఖచ్చితంగా నేను ఆడి పార్టీ అలర చేయకును మళ్ళీ మేము పక్క పక్క ఊరు వెళ్ళా సరదాగా అన్నాను అందుకే ఏట్రా నమ్మ రైట్ సాక్ష్యం తీసుకోవాలి చెప్పరా ఆడి వైఫ్ ఆడి లైఫ్ వాడి వైఫ్ వాడి లైఫ్ యదవేషాలు బంధువులా చుట్టాలా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కొత్త పేరు బెస్టీ సరే ఎవరే వీడియో తీస్తున్నాను యదవేషాలు అయితే పర్లేదా మరి మొత్తం ప్రపంచాన్ని తెలిసిపోద్ది ఈ ఏం హరీష్ లైక్ ఏ టవర్ ఈ హ్యాడ్ ఏ లవర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ విల్ షో ద పవర్ మరి ఎప్పుడు వద్దు చదువు చెత్త యదమని ఏది వైరేది అని కొట్టాలి అది ఏదో వాగాడు నేను విన్నాను మీకు వినపడలే నేను విన్నాను మాట్లాడకి ఇంకా నేను వైరేది వైరు వాడేననుకో లైన్ లోకి వచ్చేస్తారు వేదవాళ్ళలో మీరు శారీరక బలం గురించి మాట్లాడరా అంటే మలం గురించి మాట్లాడతా వేదవాళ్ళు బలం ఎక్కడి నుంచి వద్దరా మీలాంటి వేదం ఒరే నేను ఇదా ఈ తొక్క మీరు సరైన వాళ్ళరా మీరు వైరేది అది పోలే అది ఒకటి తీసిస్తాను నేను కొడతానుగా ఏం కాదే హ్యాండ్ డబ్బులు పెట్టుకున్నాం ఈ వైరు వాడతాను చెప్పండి రా మీలో ఎవడైనా శారీరకంగా వెరీ వెరీ ఫిట్ అన్నాడు ఎవడు చెప్పండి ఒరే మీ ఏజ్ ఎంత మీకు ఏజ్ ఎంత 20 లోపేనా పోని ఇప్పుడు ఆగకుండా 2 కిలో 2 కేఎం ఎవడు పరిగెడతాడు అమ్మయ్యా ఈడొక మగాడు చప్పట్లు కొట్టండి పోను 1 కేఎం ఆకుండా పరిగెట్టా నడవడం కాదు అది కూడా లేదా ఉదయ మిమ్మల్ని చూసా అయితే బెల్లంపల్లి ప్రవీణ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్తే నీకు పరిగె ఈ కక్కుతే ఎందుకు మళ్ళీ సరే అంటే నేను ఇదంతా ఎందుకు అడిగానంటే ఒరే నీ గెంబలు పట్టుకోరా నేను ఎందుకు అడిగా అంటే విజయవాడలో తండ్రి చాలా మంచి ఆయన ఒరే వైరు పోతలు చేస్తా మళ్ళీ కొట్టుకుందాం సో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు వాడు మనిషి ఆ మిషన్లో తెలియలే ఆకుండా 40 కేఎం పరిగెడతాడు మనిషి అయినా 40 కేఎం మాట అది మరి ఏంటో అది అది ప్రాక్టీస్ అంట సరే సంతోషపడ్డాను కానీ వాడు మెంటల్లీ తిట్టకూడదు అని అడుగు వాడి కాన్షియస్నెస్ ఎలా ఉందంటే సానమే చేయడానికి పొద్దున్న నేను అడిగితే ఆ ఆన్సర్ ఏంటో తెలుసా వాడు చదివింది ఎక్కడ మాత అమృతానంద కేరళలో స్నానం ఎందుకు చేయాలంటే స్నానం చేస్తే కొన్ని ఎంజమ్స్ అయ్యి పోతాయన్నాడు వీడిని ఎవరికైనా చూపించండిరా బాబు అనుకున్నాను చెప్పి చెప్పి అలసిపోయి నీకు దన్నారా బాబు నేను ఇది ఎందుకు అడిగంటే సరైన ఓడిలో వాడు ఫిజికల్ ఫిట్నెస్ పక్కా ఉన్నాడు మెంటల్లీ కూడా వాడు వెరీ ఫిట్ అది నాకు నచ్చింది ఎందుకంటే నువ్వు నా మా బాబానే
ఏ చెత్త నేను మీ బాబుని చెప్తా, మీ బాబుని తీసుకెళ్తావు, మా బాబుని తీసుకెళ్తాను. టిట్ ఫర్ ట్యాట్ ఎంత బాగా చేసేస్తాడరా, అద్భుతంగా చేసేస్తాడు. ఇప్పుడు ఫిజికల్లీనే ఫిట్ కాకపోతే మీరు ఇంకా మెంటల్లీ హిట్ ఎక్కడవుతారు, లైఫ్లో సూపర్ హిట్ ఎక్కడవుతారు. 20 ఏళ్ళు లోపేలా ఉంటే 60 వచ్చేసరికి ఇంకేమన్నా 40-40 నాశనం ఇంకా జీవితం. నా రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ బీ స్ట్రాంగ్ ఫిజికల్లీ. ఇది నా మాట కాదు, స్వామి వివేకానంద చెప్పారు. మీరు కాల్తే ఫుట్బాల్ ఆడరు, వాలీబాల్ ఆడరు, బ్యాడ్మింటన్ అదేదో ఉంది, అదేనది అంతే నిజమే. కానీ ఎక్కడ పరిగెత్తాను స్వామి, కాఫీ చెప్పారు నాకంటే దూరం పరిగెత్తాడు. నా వెరీ గుడ్ వెరీ గుడ్. నేనేమంటా అంటే ఫిజికల్లీ మీరు దమ్ము పెంచుకోవాలి, అదే నా పాయింట్. బృందావనంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బృందావనంలో 90 సార్లు అంటే 90 ఏళ్ళ ముసలాయన 10-12 కిలోమీటర్స్ ఆగనే ఆగడం, పొద్దున్న చెల్లో మళ్ళీ భుజాన బ్యాగు చేతిలో త్రిశూలం మీద పడిపోయింది. 90 ఇయర్స్ నా దౌడ్తాయి, దౌడ్ అంటే పరిగెడుతూనే ఉంటాడు 90 ఏళ్ళు. చాలా సిగ్గంపించింది 90 సార్లు పిల్లలు. అంటే నేను ఎందుకు చెప్తా అంటే మీరు స్టార్టింగ్ ఏజ్ కదా, ఇప్పుడు మీరు ఫిజికల్ ఫిట్ ఉంటేనే ఇంకో 30 ఇంకో 40 బాగుంటారు. దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి, అలాగే మెంటల్లీ కూడా ఫిట్ ఉండాలి, అందుకని నాలెడ్జ్ ఉండాలి. ఏం లేదు ఇంకో ఏముంది, అరే మామ ఆ తర్వాత స్టోరీ మీకు తెలుసు, ఏదో చదువుతారు, ఏదో ఉద్యోగం, ఆ తర్వాత ఏదో ఉత్తుత్తులే ఉత్తుత్తి బ్యాన్ అలా అయిపోకూడదు కదా. స్వామి వివేకానంద ఇంకో మాట చెప్తారు ఏమంటారంటే, భారతీయ యువకులారా మీ భుజస్కంధాలపైనే మొత్తం బాధ్యత ఉందని భావించండి అంటారు. ఆలోచించండి, మీరు నాకేం పరిచయం, మీరు నాకేం సంబంధం, రాత్రి ప్రసాదం ఎందుకు పెట్టాలి, లేకపోతే పొద్దున వాడి పేస్ట్ అడిగితే ఎందుకు ఇవ్వాలి. మనం గట్టిగా ఉండాలి. ఆ గట్టిదనం అంటే 5 రకాలు, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, సోషల్, ఫైనాన్షియల్. లేదనుకో ఏమవుతుందో తెలుసా, అదేదో పాట చెప్తారు, కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని మా చిన్నప్పుడు పాట ఉంటుంది. అలా ఉండదు, మనం రాత్రి అనుకున్నాం కదా మనం కొరవాలని. ఈ కొరతనం అనేది దేనికి సంబంధించింది, యాక్టివ్నెస్, సంతోషం అది ఉండాలి. నాకు కంప్లైంట్లు చేస్తుంటారు కొంతమంది పేరెంట్స్, మా పెద్దోడు నెల్లూరే ఎవరో తల్లి, మా పెద్దోడు అండి పీజీ చదివాడండి బాగా చదువుతాడు, నాకు ఎప్పటి చూసినా నీరసం నొప్పులు అంటాడు అందావిడ. నేను ఇప్పుడు రైల్లో ఉన్నానా, మళ్ళీ ఆల్రెడీ ఇంకో ప్రయాణం చెప్పేశానా, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్, మళ్ళీ తిరుపతి వచ్చి హైదరాబాద్ వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి అనంతపురం వెళ్ళి, మళ్ళీ తర్వాత నెల్లు, అసలు ఎండ్లెస్ రెస్ట్లెస్. బట్ ఐఎమ్ టైర్లెస్. ఎందువల్లంటే మీరు చూశారుగా పొద్దున నేను మీతో మాట్లాడలేదు, రాత్రి మాట్లాడలేను, పొద్దున మాట్లాడలేదా, భౌతిక చదువుకున్నా, ఆదిత్యరోజు చదువుకున్నా, జపం చేశా, శిష్టాశ్రం చదువుకున్నా, కీర్తనలు పాడుకున్నా, ఇంకా 2 కీర్తనలు బాకీ ఉన్నాయి, మళ్ళీ దిగిపోతాం కదా అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకుందామని చేసుకోలేదు. ఆల్మోస్ట్ ఓవర్, ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే నేను మౌనం వదులుతా అంటే ఒక నియమం ఉండాలి. నియమం లేకుండా జబరా ఏముంది అసలు, ఒక్క నియమం ఉన్నా మనకు ఉండాలి. ఆ ఒక్క నియమం ఏంటంటే, ఈ ప్రయాణంలో తప్పనప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు నేను పొద్దున్న 6 ఇంటికి దిగాను అనుకో, అప్పుడు నేను అర్థం మాట్లాడాను కదా, మరి 4 దిగుతాను అప్పుడు మాట్లాడినా, మరి ఎలాగే ఇంటికి ఎలాగ వెళ్తావు, ఒక్కడే దగ్గర తీసుకుని అంటావేమో, కాగితం మీద రాస్తా ఇంటి అడ్రస్ దిగుతాను కదా, కూలోడు వస్తాడు బయట తీసుకెళ్తాడు, ఆటో వేసామంటాడు, వాడే అంటాడు వాడు చూపిస్తారు 200 150 వద్దని చెప్తాడు, మరి దాంట్లో పూలు కొనాలిగా, అది కూడా రాసి పెడతాను. లేదనుకో వాడికి సైకిల్ చేస్తాను, మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాను. మాట్లాడకుండా ఉండడం వల్ల ఉపకారం ఏమిటంటే సంయమనం పెరుగుతుంది. సంయమనం అంటే ఏమిటి, ఇంగ్లీష్లో ఏం చెప్పాలి, సరే సంయమనం,
ఎగ్జాంపుల్ చెప్తాను. సంగమం అంటే మా చిన్నప్పుడు హిందీలో పాఠం వచ్చింది, ఇప్పుడు కూడా ఉందన్నారు ఎవరో. ఒక ఆవిడ ముంగేసని పెంచుతుంది, మరి అందరూ వింటున్నారా? వాళ్ళ వైపు తిప్పరా కెమెరా, వాళ్ళు వింటున్నారు లేదా మనకు తెలియదు. గుడ్ బాయ్, అందరు తమ చూపించండి రా, వెరీ గుడ్ బాయ్. సో ముంగేస్ తెలుసుగా, ఈ ముంగేసని పెంచుతుంది ఆవిడ. పెంచుతుంటే పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి ముంగేసని కాపలా పెట్టి నీళ్లు తేవడానికి ఎత్తడి బిందె. ఈవిడ వచ్చేసరికి ఆ ముంగీస నోరంతా రక్తంతో ఉండి డోర్ దగ్గర, నేను నా కొడుకుని నీకు అప్పచెప్తే నువ్వు అన్ని తిరేసి ఇక్కడ నుంచుంటావా అని ఆ బిందె దబ్బని మీద వేసి చచ్చిపోయి. ఈవిడ పరిగెత్తు లోపలికి వెళ్ళి పిల్లోడు హ్యాపీగా ఉన్నాడు, పక్కన పాము మొక్క మొక్కలు అయిపోయాడు. అప్పుడు ఆ ముంగేసిన ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తుంది, వస్తుంది ఇంకా పూర్వాపరాలు విచారించాం. మొన్న ఫస్ట్ రోజు మేము వెళ్తున్నాం, మాతో ఉన్నవాడు ఒకడు నోరు జారేది. నేను మరి అప్పటికి ఇంకా భౌతిక చదవలేదు, ఏం చదవలేదు, కథ అయిందా? సో నేను మరి కోపం వచ్చింది నాకు, నోరు జారేడు కోపం వచ్చింది. అప్పుడు 8:20, అలా వాగడం 4:20. కానీ నేను మరి భౌతిక చదువుకుని జపం చేసి ఆదిత్యరం చదువుకుని 9:30 అప్పుడు కోటింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 40 నిమిషాలు ఇవి చదువుకున్నానుగా, కొంత మనస్సు కంట్రోల్ అవుతుందిగా. నిజంగా కోపం వచ్చిన వెంటనే తిట్టేసి ఉంటాయి, అప్పుడు ఇంకా బద్దలైపోయి విస్ఫోటనాలు వచ్చేస్తాయి. అందుకని డెలివర్ ద ట్రూత్, దాన్ని ఏమంటారు, సత్యం భూయాల్ ప్రియం భూయాల్, నిజం చెప్పాలట కానీ తీగా చెప్పాలి. దానికి మనం కొంచెం వ్యవధి తీసుకోవాలి. వ్యవధి వెంటనే వాగిస్తే ఏమవుతుంది, వెనక్కి తీయలేవు కదా. 4 వెళ్ళిన తర్వాత రావు, ఏమిటది? సమయాట, సమయం వా కేక, సమయం ప్రాణం, ప్రాణం రాయి విసిరిన రాయి, వదిలిన బాణం, పోయిన కాలం ప్రాణం, కాలం నుంచి ప్రాణం మాట రాదు, ఇంక రాదు. అందుకని మనం సంయమనం పొగబట్టడం అంటారు కదా. చాలా కోపం వచ్చింది, ఊరికే వాక్కూడదు కదా. నేను గుడి ముందు చెప్పులు పెట్టా, అది గుడి పక్క దండం పెట్టుకున్నాం, జపం చేసి అది గోవిందామని చదువుకున్నాం. ఇందులో కారు వచ్చింది, నేను మాట్లాడినగా బాగు కౌలించుకున్నా, నేను సైకిల్ చేసా, కారులో కూర్చుంది చెప్పులు అక్కడ మంచిపోయా. కొంత దూరం వెళ్ళాక గుర్తొచ్చింది, అన్నాను వాళ్ళు మేము కూడా మర్చిపోయాం అంటే సరిపోయేదిగా, నోరు జారి ఏదో వాగే అలా వాకకూడదు. సెటర్ అయితే రిటైర్ అయిపోతారుగా. ఇప్పుడు అతన్ని తిట్టిన ఆ తిట్లు ఎందుకు తిట్టారో అతన్ని తెలిసేలా తిట్టా, ఇంటిగా అవుట్ ఆఫ్ యాంగర్ కాదు, అలా మాట్లాడకూడదనే విషయం అప్పుడు తెలిసేలా. సంయమనం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడ ముంగీసం చంపేసింది, తెచ్చుకోలేదుగా. అలా మనం కూడా కోపం వచ్చింది వెంటనే కక్కేస్తే మన పగ చల్లారచ్చు, కానీ తెల్లారేసరికి తగలడిపోయాల్సింది తగలడిపోతాం. అందుకని సంయమనం రావడానికి ఏం చేస్తే బెస్ట్ తెలుసా, మీరు తిట్టాలనుకున్న అన్ని ఒక పెన్ పేపర్ తీసుకుని రాయండి, వాయిస్ రికార్డ్ చేయగలరు, అది ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఈడు తిడతాడు అని తెలుస్తుంది. పెన్ పేపర్ రాసామనుకో, కొంచెం ఆలోచించుకోవడానికి మనకి వ్యవధి వస్తుందిగా. ఇప్పుడు నేను మౌనంలో ఉన్నప్పుడు గొర్రె పేరు గణేష్, గొర్రె అనగా తెలుసుగా బుర్రలేందని గొర్రె అంటారు. ఎవడైతే క్రైస్తవాన్ని స్వీకరిస్తానో బుర్రలు ఉంటే ఆవిడ స్వీకరించరుగా, వాడి పేరు గణేష్. వాడు ఏదేదో అవుతున్నాడు, మరి నేను చాటింగ్ చేసి మీ నాన్న పేరు అమ్మ పేరు చెప్పాను, ఏదయ్యా మా అమ్మ పేరేమో రాములమ్మ అన్నారు. మంచిది సార్, మీరు 100 అయ్యాక, 100 అయ్యాక అంటే రాజ్యాంగబద్ధంగా క్రైస్తవుడు అయ్యాక నాకు ఫోన్ చేయగలరు అని ఫోన్ నెంబర్ పెట్టారు. వాడు చేయడు, ఎందుకని వాడు గణేష్ అని పేరు లేకుండా బతకలేడుగా. వాడి పేరు ఎక్కడి నుంచి కావాలి, మన గ్రంథాల నుంచే కావాలి,
వాళ్ళ నాన్న పేరైనా అమ్మ పేరైనా వాడి పేరేనా. మళ్ళీ వాడు క్వశ్చన్ ఏం చేస్తాడు, నీ దేవుళ్ళు రాళ్ళు అంటుంటాడు. వాళ్ళకి పేరు ఏం పెట్టావు? 50-50 కాదు, అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఇప్పుడు ముస్లిం ఉన్నాడు, అపీర్ యాజ్ ఏ ముస్లిం, నేమ్ ఆల్సో లైక్ ముస్లిం. హిందూ అపీరెన్స్ యాజ్ ఏ హిందూ, నేమ్ ఆల్సో యాజ్ హిందూ. వీళ్ళు ఒక్కలే, వీడి పేరు సాంబశివ, వీడి పేరు వెంకటేశ్వరరావు, వీడి పేరు గణేష్. 50-50 బతు. యూ షుడ్ నాట్ లీడ్ లైఫ్ లైక్ దట్. సంయమనం గురించి ఇదంతా చెప్పాను. మీరు బలంగా ఉండండి, అదొక పాయింట్. ఇక్కడ చాలా మంచి బలం ఉండాలి. చెప్పాను కదా 5 రకాలు, ఫిజికల్, మెంటల్, చెప్పరా నువ్వు, చెప్పరా ఎలుంగా హిందీ 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 కాశ్యా యూపీదే యోగి బాబా. ఓ జై జై హరే కృష్ణ. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఎకనామికల్ అండ్ సోషల్, 5 బాగుందా? నాకు ఏం పట్టదు అన్నట్టు ఉండదు. నువ్వు రెస్పాండ్ అవ్వగలిగేది రెస్పాండ్ అవ్వాలి, దాని నువ్వు రెస్పాన్సిబిలిటీ. ఎవరికో దాహం అంటున్నారు, నీ దగ్గర వాటర్ ఉంది, ఫ్యూ డ్రాప్స్, నాకెందుకు అనుకోద్దుగా? రేపొద్దు నా స్థితి మనకే రావచ్చుగా. నన్న మీరు, మీరెవరు? యూఆర్ నాట్ జస్ట్ యంగ్ బాయ్స్, యూఆర్ ద ఫ్యూచర్, యూఆర్ ద ఫ్యూచర్ బాబా. నన్న ప్లీజ్ అంతా మీరు బాగుండాలి, ఇది ఒకటేనా ఆకాంక్ష, మీరు బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి. ఆ బాగుండడం కోసం ప్రయత్నించండి. ఏదో డైలాగ్ లాగా బాగుండడం అంటే ఏదో బాగుండటం కాదత్త, అలాగనమాట. అన్ని రకాలుగా అందరితో బాగుండండి. నన్ను కేర్ఫుల్గా ఉండండి, కేర్ ఫ్రీగా తీసుకోకండి లైఫ్. ఎందుకని? మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. నాకు తెలిసిన సుభాష్ అనే అబ్బాయి ఎలా ఎడకొచ్చానా, ఏం చేసినా చూడు. తిరుపతి మెయిన్ స్టేషన్, 10 కిలోమీటర్స్. ఇంకానా? ఇది తిరుచాను స్టేషన్ కూడా కాదే, మొత్తం అవుట్స్కట్స్. ఓకే ఇంకేముంది, ఎనీ హౌ నన్న ప్లీజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బాగుండాలి, ఏదో కేర్ క్యాజువల్గా ఉండద్దు. మీ అమ్మ నాన్న మీ మీద ఆశలు పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఏం ఆశలు పెట్టుకుంటారు? వీడు బాగా చదవాలి, మంచి ఉద్యోగం సెటిల్ అవ్వాలి, ఏదో ఇల్లు కొనాలి, అపార్ట్మెంట్ కొనాలి, ఏదో డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వాలి, ఇవే అనుకుంటారు కదా. మీరు హక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన మైండ్ ఎలాంటిదంటే నా మాట నెగ్గాలి, అందుకోసం ఎవరినన్నా తొక్కాలి అని అనుకుంటూ ఉంటాం, అది రాకూడదు. లేకపోతే మీరు అమృత గుర్తుందా, మిరియాలు కూడా 8వ తరగతిలోనే ఎదవేశాలు వేసి ఆడెవడినో పెళ్లి చేసుకుని వాళ్ళ నాన్నకి మండి ఆడు వేసేసి ఆ తర్వాత వాళ్ళ నాన్న సూసైడ్ చేసి చచ్చి దీనికి ఇప్పుడు మొగుడు లేడు, వాళ్ళ అమ్మకి మొగుడు లేడు, ఈ పిల్లకి మొగుడు లేడు. ఒక్క స్టెప్ రాంగ్ వేయడం వలన 2 కుటుంబాలు నాశనం కదా, 2 ప్రాణాలు నాశనం కదా. వాళ్ళ అమ్మ విధవైంది, ఇది విధవైంది. కొన్ని రోజులు ఏదో పేపర్లోనూ టీవీలో పడింది, అది కాదుగా లైఫ్. షుడ్ లీడ్ ఎ లైఫ్ లైక్ ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి. ఎక్కడ ఆవిడ, మనం ఇంకా మాట్లాడుకుంటాం ప్లీజ్. నానా బీ స్ట్రాంగ్ ఇన్ 5 వేస్. ఒకసారి చెప్పండి, వెళ్ళిపోతాం మనం. ఫిజికల్లీ, మెంటల్లీ, చెప్పరా, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, స్పిరిచువల్లీ. గుడ్ బాయ్. మంత్రం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఏడుకోవాలా ఉంటామా? గోవిందా గోవిందా. అమ్మయ్య తిరుపతి వచ్చా? అభినందన్.